అఖండ మాదన్న దేవాలయంలో ఈరోజు ఆషాఢ మాస బోనాల ఉత్సవ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఈసారి చాలా సంతోషంగా ఉంది. మా ప్రభుత్వం అధికారంలోకి రావడం, తెలంగాణలో దశాబ్ది బోనాల ఉత్సవాలు జరగడం, అందులో దేవాదాయ శాఖ మంత్రిగా నాకు ఈ బాధ్యతలో ఉండడం చాలా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని అన్ని రకాల మన మీటింగ్స్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ను కోఆర్డినేట్ చేసి ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా మంచి వాతావరణంలో భక్తులు మొక్కులు చెల్లించుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళే విధంగా, మరి అలంకరణ విషయంలో కానీ, రోడ్స్ విషయంలో కానీ, వాటర్ కరెంటు ఏది కూడా ఇక్కడ కూడా విఐపీలు వచ్చారని చెప్పేసి సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళని 3 సెకండ్స్ కంటే 3 మినిట్స్ కంటే కూడా ఎక్కువగా ఉంచుకోకుండా త్వర త్వరగా పంపించే కార్యక్రమం చేయడమే కాకుండా, సో ముఖ్యమంత్రి గారు 20 కోట్ల రూపాయలు ఈసారి విడుదల చేశారు. చిన్న చిన్న టెంపుల్స్కు కూడా మేము ఈరోజు బోనాల ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వడం జరిగింది. చాలా ప్రశాంత వాతావరణంలో ఈసారి బోనాలు కన్నుల విందుగా మంచి అంగరంగ వైభవంగా జరిగాయని చెప్తా ఉన్నాను. లాస్ట్ టైం చూసుకున్నట్టు గోల్కొండ బోనాలు శివశక్తులను జోగిలను కొట్టినట్టు మనకు తెలుస్తుంది, అంటే ఇప్పుడు ఏ విధంగా ఉంటుందన్నట్టు? లేదండి, మేము జోగినీలకు ప్రత్యేక దర్శనం కల్పించాలన్నాం, ప్రత్యేక క్యూలైన్ కల్పించాలన్నాం, జోగులను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పడం జరిగింది. మొదటి రోజు శ్యామల అనే టైం లేటుగా వచ్చింది, ఆమె రావడమే లేటుగా వచ్చి మా మీద డెట్టేసి ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి కార్యక్రమం చేసింది. కానీ మిగతా జోగినీలందరూ కూడా చాలా హ్యాపీగా, లేదమ్మా మేము బాగా దర్శనం చేసుకున్నాం, మాకు ఇటువంటి ఇబ్బంది లేదు, గత ప్రభుత్వంలో మాకు ఇట్లా ఎవరు కూడా ప్రత్యేక దర్శనం కల్పించలేదని చెప్పడం జరిగింది. చెప్పినా కూడా వాళ్ళు ఎత్తకుండా ఉంటే వాళ్లకు నష్టం, ఎందుకంటే వాళ్ళు ఆనవాయితీగా చేసుకునే కార్యక్రమాన్ని దేవుడి మీద అలిగి బోనాల మీద అలిగితే అది సమాజానికి శ్రేయస్కరం కాదు, వాళ్లకు కూడా శ్రేయస్కరం. బోనాలు అనేటివి మనం సమాజం కోసం, ప్రకృతి కోసం, మనం ఆరోగ్యంగా ఉండాలని, వర్షాలు పడాలని, పంటలు పండాలని, అందరికీ కూడా ఎటువంటి కష్టము కలగకుండా ఉండాలి అని చెప్పి చేస్తాం. అది ఎత్తకపోవడం అంటే వాళ్ళు సమాజాన్ని వ్యతిరేకించినట్టు అవుతుంది, కానీ అది ప్రభుత్వాన్ని వ్యతిరేకించినట్టు అయితే కాదు.